ఆర్ యు ఆల్ ఎలా ఉన్నారు? సో నేను మీ ట్రావెల్ అండ్ లైక్స్ కృష్ణ. ఫ్రెండ్స్, యాక్చువల్గా ఇక్కడ నాయిస్ ఎక్కువగా ఉంది, అందువల్ల వాయిస్ వరిస్తున్నా. సో మనం ఇవాళ డౌలి శాంతి స్తూపానికి వెళ్తున్నాం. ఇది భువనేశ్వర్లో ఉంది. కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది ఇక్కడ నా ఏరియా నుంచి మనకి 32 కిలోమీటర్స్. సో అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు డౌలి శాంతి స్తూపం ఏంటి అన్నది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. I dare you to fix me. I'm crossing the line again, falling on my knees. No stranger to pain, it's never ending, it's only something I can't forget. My heart won't let it rest, but you keep on forgiving. ఇది భువనేశ్వర్లో ఉన్న ఉత్కల్ యూనివర్సిటీ. ఇప్పుడు మనం నేషనల్ హైవే 16 మీద ఉన్నాం. If I let go of this pain, am I completely betrayed? There's no air left to breathe. I'm drowning. సో ఇప్పుడు మనం పూరి హైవే మీద ఉన్నాం, నేషనల్ హైవే 316. సో ఇక్కడ నుంచి పూరి 67 కిలోమీటర్స్, హుబ్లీ శాంతి స్టూప్ ఇక్కడ నుంచి 17 కిలోమీటర్స్. సో పూరి మళ్ళీ మనం నెక్స్ట్ ట్రిప్లో పూరి కూడా ప్లాన్ చేద్దాం. మనం కొండ మీదకి వెంటనే స్టార్టింగ్లో ఒక శివాలయం కనిపిస్తుంది. సో ఈ శివాలయం ప్రాముఖ్యత ఏంటంటే స్వయంభూ శివాలయం అన్నమాట. ప్లస్ అశోకుడు కళింగ యుద్ధం తర్వాత తను చేసిన దానికి పశ్చాత్తాపడి ఈ శివుడి ముందే వేడుకుంటాడు. Thank you.
अशोक ने पूजा किया। ये स्वयंभू है कि स्वयंभू है। मंदिर की लेफ्ट साइड विनायकुडु उन्नाडु। బ్యాక్ సైడ్ కుమారస్వామి ఉంది, నెమలి వాహనం ఉంది. లెఫ్ట్ సైడ్ అమ్మవారు ఉంది. సో ఇక్కడి నుంచి మనం వెనక్కి వెళ్తే డౌలి శాంతి స్థూపం కనిపిస్తుంది. సో ఈ డౌలి శాంతి స్థూపం అన్నది ఇక్కడ ఎందుకు కట్టారు అన్నది ఆల్రెడీ అర్థమయ్యే ఉంటుంది మీకు. బట్ ఇన్ క్లియర్ మీకు మొత్తం చూపిస్తూ అక్కడ ఏమున్నాయి అన్నవి నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేద్దాం. యాక్చువల్గా ఇది సేమ్ ఇందులోనే పెడదాం అనుకున్నా, బట్ పైనంతా చూసి నెక్స్ట్ మళ్ళీ అశోక రాక్ ఎడిక్ట్ ఒకటిను నెక్స్ట్ మిగతావి చూడడానికి టైం పడుతుంది. సో అందుకని నేను ఇక్కడితో ఈ వీడియో ఆపి నెక్స్ట్ వీడియోలో మిగతాది కంటిన్యూ చేస్తా. So hope you like this video. Please like, share, subscribe. Ganta kodda matram marchipokande. Please support me.